డయాబెటీస్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? డయాబెటీస్ వచ్చిన వారిలో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? వీటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. ముందుగా చెప్పండి, డయాబెటీస్ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో అయితే చాలా కామన్ గా చూస్తున్నాం కదా, అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? సో నెవర్డేస్ మినిట్గా డయాబెటీస్ అనేది చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, అన్కంట్రోల్గా వెళ్ళిపోతున్నాయి. సో ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఇంతకుముందు మిడిల్ ఏజ్ కానీ ఏజ్ గ్రూప్ పీపుల్ వల్ల గమనించాలి. ఇప్పుడైతే చిన్నపిల్లలు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎక్కువ గమనిస్తున్నాం. సో సెడెంటరీ యాక్టివిటీ కావచ్చు, స్ట్రెస్ లెవెల్సే కావచ్చు, హెరిడిటరీనే కావచ్చు, మనకున్న లైఫ్ స్టైల్ విధానం వల్ల కావచ్చు. సో మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మ్యాక్సిమం ఒబెసిటీ లీడ్స్ టు ద డయాబెటీస్. అలాంగ్ విత్ హెరిడిటరీ కూడా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో ముఖ్యంగా దీనికి మనకి డైటరీ హ్యాబిట్స్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ నవడేస్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్స్లో కనుక తీసుకుంటే ఓవరాల్ డిస్ఫంక్షన్ డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఆ విధంగా ఏర్పడడం వల్ల, అంటే మనం తీసుకున్న డైటరీ హ్యాబిట్స్ ప్రకారం హైలీ కార్బోహైడ్రేట్స్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు డయాబెటీస్ ఈవెన్ ద హెరిడిటరీ ఉన్నా కూడా లేకున్నా కూడా చాలామందికి స్ట్రెస్ డయాబెటీస్ కిందకి ఈ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ వల్ల మనం ఎక్కువ గమనిస్తున్నామండి. ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్తో పాటు అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇండైరెక్ట్గా మనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. డాక్టర్, ఈ డయాబెటీస్ అసలు ఎన్ని టైప్స్లో ఉంటుంది? యాక్చువల్గా మనకు డయాబెటీస్ అనేది టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటాయి. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ అంటూ ఉంటాం. అంటే అప్పటి వరకు డయాబెటీస్ లేకుండా ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే వస్తే కొంతమందికి వస్తుంటుంది. సో అనేది జెస్టేషన్ అంటాం. సో టైప్ 1 అనేది మనకు సడన్గా ఆన్సెట్ వస్తుంది. సో ఎనీ హిస్టరీ ఉన్నా లేకున్నా కూడా ఆన్ ఆఫ్ ద సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, వీక్నెస్ అవ్వడం, ట్రెమర్స్ రావడం, యూరినేషన్ పెరగడం, ఇవన్నీ ఆన్ ఆఫ్ సడన్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హై బీపీ రావడం, పాల్పిటేషన్స్ పెరగడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. సో ఆకలి ఎక్కువ ఉంటుంది అండ్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లూజ్ ఉంటుంటాయి, యూరినరీ ప్రాబ్లమ్, నైట్ టైం యూరినేషన్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, డిహైడ్రేషన్, దాహం కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సడన్ ఆన్సెట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటూ ఉంటాం. వీళ్ళకి కంపల్సరీ ఇన్సులిన్ ఎనీ ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ప్యాంక్రియాటిక్ ట్యూమర్ వల్ల కానీ అండ్ ఎనీ ఇబ్బందికి సడన్గా గురైనా కూడా ఈ ప్యాంక్రియాస్కి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనకు చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది స్లో పాయిజన్ లాగా మనకు గ్రాడ్యువల్ ఆన్సెట్ వస్తుంది. కొంతమందికి అయితే జనరల్ బాడీ చెకప్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మ్యాక్సిమం లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో వచ్చే డయాబెటిక్ అండ్ హెరిడిటరీ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ వల్ల మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఫాస్టింగ్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ లెవెల్ గ్రాడ్యువల్గా రేజ్ అవుతాయి. అన్లెస్ అంటే మన కాంప్లికేషన్స్ వచ్చేంత వరకు కూడా తెలుసుకొని లేని పరిస్థితి మనం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఒబేస్ పీపుల్, సెంటర్ యాక్టివ్ పీపుల్ మనం గమనిస్తుంటాం. ఎక్కువ క్రానిక్ ఆల్కహాలిక్ కానీ, క్రానిక్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ గమనిస్తుంటాం. స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హై రిచ్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనం ఈ ప్రాబ్లం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ ఇన్సులిన్స్ బాడీలో ప్రొడక్షన్ అయినా కూడా టైప్ 1 ఏమో ప్రొడక్షన్ అనేది ఉండదు, టైప్ 2లో ఏమో ప్రొడక్షన్ ఉన్నా యూటిలైజేషన్ ఉండదు. సో రెసిస్టివ్ ఇస్తుంది కాబట్టి బాడీ యూటిలైజేషన్ లేకుండా, అంటే పీసీఓడీ లాంటి కేసెస్ మ్యాక్సిమం టర్నింగ్ ఇన్ టు దిస్ టైప్ ఆఫ్ డయాబెటీస్ టైప్ 2. అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ స్టేజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఇది మన క్యాలరీస్ బర్న్ కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా రేజ్ అయిపోయి అబ్జార్ప్షన్ లెవెల్ డిఫెక్ట్ అవ్వడం వల్ల ఈ సమస్య మనం గమనిస్తుంటాం. అండ్ జెస్టేషన్ డయాబెటీస్ అంటే అప్పటి వరకు వాళ్ళకి డయాబెటీస్ ఉండదు, ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మాత్రమే దే విల్ డిటెక్ట్ అండ్ దిస్ మ్యాక్సిమం సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువ షుగర్ లెవెల్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి బేబీ హామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బర్త్ మదర్కి కూడా చాలా హామ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అని అన్నారు అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుందా లేదంటే అది అట్లా కంటిన్యూ అవుతుందంటారా? సో డిపెండింగ్ అపాన్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్. ఇప్పుడు వాళ్ళకు పీసీఓడీ మదర్ కనుక కన్సీవ్ అయ్యింది అనుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం డయాబెటిక్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెంట్ ప్రాపర్గా చెక్ చే ట్రీట్ చేయకుంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు. అండ్ థైరాయిడ్ లాంటి పీపుల్ మదర్ కన్సీవ్ అయినా కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కనుక ఇంపాక్ట్ అయితే కూడా వాళ్ళకి తర్వాత ఫర్దర్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు అవుట్ ఆఫ్ 100 కేసెస్లో 50-50 ఛాన్సెస్ ఎక్కువ, 50-60% వాళ్ళు హెల్దీ డైట్ మెయింటైన్ చేశారు అనుకోండి మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డైటరీ హ్యాబిట్స్లో అబ్నార్మల్గా ఉండి స్ట్రాంగ్ హెరిడిటరీ జీన్ ఉంటే కనుక దే విల్ గెట్ అగైన్. కాబట్టి ఒకసారి జెస్టేషన్లో డయాబెటీస్ వస్తే వెయిట్ పుట్టాన్ అవుతున్నారంటే కనుక డెఫినెట్లీ డైట్ మేనేజ్మెంట్ చేసుకోండి, వెయిట్ రిడక్షన్ కావాల్సి, దట్టు పొట్ట దగ్గర ఫ్యాట్ కంపల్సరీ తగ్గాల్సిందే, క్యాలరీస్ బర్న్ అవ్వాల్సిందే. అండ్ ఎవ్రీ 3 మంత్స్ దగ్గర రెగ్యులర్లీ దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్ విత్ ద HbA1c లెవెల్స్. అది 6 బిలో రేంజ్ మెయింటైన్ అయితే కనుక హెల్దీ ఉండొచ్చు, విత్ డైట్తో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఉన్న మ్యాక్సిమం స్కోప్ విత్ హోమియోపతి 80-90% రికవరీ అండ్ కరెక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. శంకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డయాబెటీస్ పేషెంట్ మేడం. ఓకే,
తినకముందు 120 తిన్నాక 215 ఉంటుంది. ఓకే, మెడిసిన్స్ వాడట్లేదా సార్? మందులు వాడట్లేదా? హలో, ఎస్ శంకర్ గారు, మెడిసిన్స్ వాడట్లేదా? వాడుతున్నా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు? 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. 3 మంత్స్ యావరేజ్ ఎంత ఉంది మీకు? ఇప్పుడు అదే మేడం, తినక ముందు 120, మొన్ననే టెస్ట్ చేసాను, తిన్నాక 215. ఓకే, ఏ మెడిసిన్స్ వాడుతున్నారు మరి? మెట్ఫార్మిన్. ఓకే, కంట్రోల్ అవ్వట్లేదు కదా. ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీది? మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 64. ఓకే, యాక్చువల్లీ దీన్ని అన్కంట్రోల్ డయాబెటీస్ అంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ టైప్ 2 డయాబెటీస్. స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఈవెన్ ద మెడిసిన్స్ కూడా రెస్పాండ్ కాకుండా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండుకుంటూ రేజ్ అవుతూనే ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో డయాబెటిక్ కనుక ప్రాపర్గా కంట్రోల్ చేయకుంటే, ఇప్పుడు హెచ్బిఎన్స్ లెవెల్ 6.2 వరకు ఉంటే హెల్దీ ఉంటుంది. ఒకసారి 6.5 కనుక క్రాస్ అయితే కనుక మనకి గ్రాడ్యువల్ అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. న్యూరోపతి కానీ, రెటినోపతి కానీ, కార్డియోమయోపతి కానీ, అండ్ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, ఇలాంటివన్నీ వన్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరుండే సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు వాడే మెట్ఫార్మిన్తో పాటు మన మంది యాడ్ కనుక చేస్తే డెఫినెట్గా లెవెన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది 110 బిలో అండ్ పోస్ట్ లంచ్ అనేది 160 బిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాంప్లికేషన్స్ లేకుండా ఇప్పుడు ఆల్రెడీ యూఆర్ ఎంటర్డ్ ఇన్ టూ 60+. సో వీళ్ళకి ఎక్కువ మనకు నార్మల్గానే మనకి 50 క్రాస్ అయితే కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ పీపుల్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మెడికేషన్ యాడ్ అయిన తర్వాత అలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా గుడ్ కంట్రోల్లోకి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హాఫ్ డోస్, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, దట్టు కంట్రోల్ లేదు. మెడిసిన్స్ యాడ్ అయిన మన మెడిసిన్ యాడ్ అయిన తర్వాత కంట్రోల్లోకి వచ్చి 1 టాబ్లెట్ నుంచి హాఫ్ టాబ్లెట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మనం సేఫ్ జోన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది 3 మంత్స్ ఆఫ్ హెచ్బిఏవన్సీ యావరేజ్ చూసి 6.1 మెయింటైన్ అయిన తర్వాత మనం ట్యాంపరింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామందికి ఈ విధంగా కంట్రోల్ లేకుండా పెరుగుతూ ఉంటే న్యూరోపతి కానీ రెటినోపతి కానీ వస్తుంటాయి. సో మన మెడికేషన్ వాడాలి, కంట్రోల్ అయ్యి కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే డాక్టర్, అయితే టైప్ 1 డయాబెటీస్ విషయానికి వస్తే చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు. అండ్ ఈ చిన్నపిల్లలు రావడానికి రీజన్ ఏంటి? అండ్ ఏ ఏజ్ నుంచి వస్తుంది? ఇన్ఫాంట్ బేబీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా రేర్ బట్ ఇన్ఫాంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఈవెన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి సమస్య ఎక్కువ గమనిస్తుంటాం. ప్యాంక్రియాటైటిస్ అంటూ ఉంటాం, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ కానీ, ట్యూమర్స్ కానీ, సిస్ట్లు కానీ ఉన్నా కూడా డిస్ఫంక్షనింగ్ డెవలప్మెంట్ నార్మల్గా ప్రాపర్ లేకుండా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఏమవుతుందంటే బాడీలో అంటే ప్రొడక్షన్ కావాల్సిన ఇన్సులిన్ అనేది అప్ టు మార్క్ ఉండకుండా చాలా తక్కువ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విత్ ఇన్ డేస్, విత్ ఇన్ అవర్స్ ఇట్సెల్ 400, 500, 600 డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు టైప్ 2 కంటే టైప్ 1 ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే సడన్ ఆన్సెట్ ఉంటుంది, సడన్గా షూటప్ అయిపోయి, సో ఇట్ మే లీడ్స్ టు అది బ్రెయిన్లో కనుక డిపాజిట్ అయినాయి అనుకోండి, బంద్ అయిపోతే కనుక కొమటోస్ కండిషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హై బీపీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రివర్సిబుల్ కండిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ కంపేర్ టు అదర్ పీపుల్ మన బాడీకి తినే, మనం ఏ ఫుడ్ తీసుకున్నా నార్మల్గా అది కంప్లీట్గా ఎనర్జీ రూపంలోకి మారాలంటే థైరాయిడ్ హార్మోన్స్ అవసరం. యూటిలైజేషన్ ఈజ్ డన్ బై ఇన్సులిన్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మనం ఫుడ్ అనేది అబ్జార్ప్షన్ లెవెల్కి ఇన్సులిన్ అవసరం, అది వాళ్ళ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి అబ్జార్ప్షన్ లెవెల్ ఎఫెక్ట్ అయిపోయి ఇమ్యూడీ పడిపోయి వాళ్ళ వెయిట్ పుట్టాన్ కానీ, వెయిట్ గెయిన్ కానీ ఉండదు, హైట్ గ్రోత్ కానీ ఉండదు, అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కానీ ఉండదు, ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది ఉండకుండా తెలిసిపోదు, వీక్గా ఉండే ఛాన్సెస్ ఉంటారు. రికరెంట్ కోల్డ్ కానీ, వీక్నెస్ కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ తొందరగా రావడం వాళ్ళకి లేట్గా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈవెన్ ద ఆకలి ఎక్కువగా ఉంటుంది తింటారు, బట్ అబ్జార్ప్షన్ ఈజ్ నాట్ దేర్. ఈవెన్ ద ఇన్సులిన్ వాడుతుంటారు బట్ స్టిల్ సో బాడీ వీక్నెస్గా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి కాబట్టి సో పిల్లలు దే కాన్ మెయింటైన్ ద డైట్ ప్రాపర్లీ, అదొకటి ప్లస్ పాయింట్, ప్లస్ అదొకటి మైనస్ పాయింట్. బట్ దాన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటూ కనుక మెడికేషన్ ఇస్తే, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉన్నారు, ఇప్పుడు మన మెడికేషన్ యాడ్ అయిన తర్వాత సో గ్లాండ్యులర్ యాక్టివిటీస్ అట్ ఎక్స్టెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన మెడికేషన్ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవడం వల్ల ఏమవుతుంటే రికరెంట్ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా అండ్ బాడీ డెవలప్మెంట్ కానీ, బాడీ గ్రోత్ కానీ నార్మల్గా రావడం, హైట్ పరంగా కానీ, వెయిట్ పరంగా కానీ, ఆర్గాన్ డెవలప్మెంట్ పరంగా కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్, చిన్నపిల్లలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నార్మల్ హైట్ అండ్ గ్రోత్ కానీ, ఆర్గాన్ డెవలప్మెంట్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళకు స్ట్రాంగ్ అండ్ అప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు, ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా దే కెన్ లీడ్ దేర్ లైఫ్ నార్మల్లీ. అంతవరకు స్కోప్ మన మెడికేషన్ వల్ల ఇవ్వచ్చు అండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రంగయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
ఓకే చెప్పండి. హలో హలో చెప్పండి రంగయ్య గారు. ఓకే లెవెల్స్ ఎలా ఉన్నాయండి? కంట్రోల్ ఉందా? మెడిసిన్స్ వాడుతున్నారా వాడట్లేదా? ముందు 150 లంచ్ తర్వాత. ఓకే తిన్న తర్వాత 160. ఇబ్బందులు ఏమున్నాయి మరి? ఇబ్బందులు ఏమున్నాయి? జాయింట్ పెయిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎంత మీ వయసు ఎంత? ఓకే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇప్పుడు కంట్రోల్లే ఉంది కదా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లే ఉన్నాయా? తిమ్మిర్లు అట్లా వస్తున్నాయి, పెయిన్స్ కానీ మరికాల మంటలు తిమ్మిర్లు వస్తున్నాయా? ఓకే యాక్చువల్లీ దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటూ ఉంటాం. సో కొంచెం చాలామంది మెడిసిన్స్ వాడుతుంటారు, బట్ ఆన్ ద రిపోర్ట్ నార్మల్గానే వస్తుంటాయి, బట్ స్టిల్ కాంప్లికేషన్స్ బాడీలో మనం గమనిస్తుంటాం. ఇదే లైవ్ ఎగ్జాంపుల్ పెరిఫెరల్ న్యూరోపతి అంటూ ఉంటాం. సో అరికాల మంటలు తిమ్మిర్లు రావడం, డిజిటల్ పార్క్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మంటలు తిమ్మిర్లు వచ్చి నమ్నెస్ వచ్చి డయాబెటిక్ ఫుడ్ అని వినుంటారు. సో మ్యాక్సిమం డయాబెటిక్ ఫుడ్ వచ్చి స్పర్శ కోల్పోయే పరిస్థితి వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్ త్రూ నర్వ్ ద్వారా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఎగ్జిలెమా పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీరిలో. సో కంటిన్యూ అన్కంట్రోల్ లెవెల్స్ ఉండడం వల్ల, డ్యామేజ్ అవ్వడం వల్ల అరికాల మంటలు తిమ్మిలు రావడం మనం గమనిస్తుంటాం. ఎలాంటి మెడికేషన్ వాడినా కూడా వాళ్ళకి తగ్గదు. ఏమైనా డోసెస్ పెంచుతున్నా కూడా తగ్గట్లేదు. సిన్స్ 2 ఇయర్స్ ప్రాబ్లం ఉందండి, సిన్స్ 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉందని చెప్పి వస్తుంటారు. ఆల్రెడీ ఆ మెడిసిన్ వాడుతుంటారు, బట్ ఓన్లీ ఫర్ న్యూరోపతికి మెడికేషన్ కోసం మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో మనకు స్కోప్ విత్ హోమియోపతి దట్టు మనం ఇచ్చే హోమియోకేర్లు జీసీఎస్ మెథడ్లో న్యూరలాజికల్ సిమ్టమ్స్ తగ్గుతాయి. అంటే ఫస్ట్ థింగ్ బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది, అంటే ఎగ్జిలెమా డ్యామేజ్ పార్ట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ నమ్నెస్ తగ్గిపోయి తిమ్మిలు రగ్గడం అనేది ఉంటుంది, అంటే రికవరీ అయ్యే సర్క్యులేషన్ నార్మల్గా అయిపోయి రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అరికాలు కావచ్చు, అరిచేతులు కావచ్చు. సో నార్మల్ కావడం వల్ల ఏమవుతుంటే వాళ్ళకి హీట్ కానీ కోల్డ్ కానీ సెన్సేషన్ ప్రాపర్గా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఓన్ బి ఎనీ నమ్నెస్ అండ్ ఊండ్ లాంటిది కాకుండా హీల్ ఇలాంటి దెబ్బలు తగిలిన తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డయాబెటిక్ ఫుడ్లోకి ఎంటర్ కాకుండా చూసుకోవచ్చు సార్. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా మీ అరికాల మంటలు తిమ్మిలు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3 ఇయర్స్ నుంచి అంటున్నారు కాబట్టి డోసెస్ కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ రికవరీ రేట్ అండ్ మీ సిమ్టమాటిక్ రిలీఫ్ అయిన తర్వాత HbA1c రిపోర్ట్ అనేది 6 and 6.1 రేంజ్ మెయింటైన్ అయిన తర్వాత ఒక 2 or 3 రిపోర్ట్స్ మెయింటైన్ అయ్యాక అప్పుడు డోసెస్ ట్యాంపరింగ్ చేయొచ్చు. కంప్లీట్గా నీళ్లు కాకుండా లీస్ట్ డోస్లోకి వెళ్ళిపోయి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు సార్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఏం లేదు, నేను 2018 నుంచి డయాబెటీస్ తో బాధపడుతున్నా. ఓకే, అయితే మధ్యలో ఒక 1 ఇయర్ పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఈ మధ్య 238 పోస్ట్ లంచ్ తర్వాత ఫాస్టింగ్ లో 209 ఉంది. మళ్ళీ డాక్టర్ కలిస్తే గ్లైకోమెట్ జీపీ 2mg టాబ్లెట్స్ రాయడం జరిగింది. తర్వాత ఇండియా 2.2 టాబ్లెట్ 20mg టాబ్లెట్ అవి ఇవ్వడం జరిగింది. నిన్ననే టెస్ట్ చేపిస్తే 139 పూర్తి చేసింది. అయితే నాకు రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది మేడం, చేతి మీద చక్కగా పైకి లేపలేకపోతున్నాను. తెల్లమత్తలు ఏర్పడుతున్నాయి చేతి మీద. మన మన కాళ్ళు ఉన్నాయా? కాళ్ళ వేళ్ల మీద కూడా తెల్లటి మత్తలు వస్తున్నాయి. ఇది డయాబెటిక్స్ ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే అండి, యాక్చువల్గా ఆల్మోస్ట్ హయ్యర్ డోస్కి వెళ్ళినారు. సో వితౌట్ డాక్టర్ సూపర్విజన్ డెఫినెట్లీ డోసెస్ అనేది ట్యాంపర్ కానీ తగ్గించడం కానీ మానేయడం కానీ చేయదు ఫర్ డయాబెటిక్ పీపుల్, దట్ ఈస్ షూర్. ఎందుకంటే ఈ విధంగా మీకు మళ్ళీ హై లెవెల్స్ వచ్చి 1 టాబ్లెట్ నుంచి ఇప్పుడు 2 టాబ్లెట్స్ దట్ టు 2mg నథింగ్ బట్ హయ్యర్ డోస్. ఇప్పుడు ఇది కూడా కాకపోతే HbA1c కనుక స్టిల్ అబ్నార్మల్గా ఉంటే డెఫినెట్లీ ఈ డాక్టర్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్ ఇన్సులిన్లోకి వెళ్ళమని చెప్తాడు. సో అది ఫస్ట్ మీరు చేసిన రాంగ్ స్టెప్, బట్ స్టిల్ అయ్యిందేదో అయ్యింది. ఫస్ట్ వాటర్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆల్రెడీ మీకు యూఆర్ ఫేసింగ్ విత్ ఫ్రోజన్ షోల్డర్. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది డయాబెటిక్ కాంప్లికేషన్ అండ్ ఎనీ దాన్ని బట్టి ఏందో మీరు 2mg కాదు 4mg వాడినా కూడా మీకు ఫ్రోజన్ షోల్డర్ అనేది తగ్గదు. బట్ ఆన్ రిపోర్ట్స్ కొద్దివరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫ్రోజన్ షోల్డర్ అనేది మీకు హోమియోపతిలో చాలామంది బెటర్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూమెంట్తో పాటు పెరియార్థైటిస్ అంటూ ఉంటాం, నార్మల్ మూమెంట్తో పాటు ఎక్సైజ్ అనేది డైట్ ఎక్సర్సైజ్ చార్ట్ ఇస్తాం. దాంతోపాటు మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ షుగర్ కంట్రోల్తో పాటు ఆ పెయిన్ రిలీఫ్ అయ్యి నార్మల్ మూమెంట్ ఆఫ్ షోల్డర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ఆల్ యాంగిల్స్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ మీకు వైట్ మచ్చలు వస్తున్నాయి అంటున్నారు. అది మేబీ విటిలిగో కావచ్చు, ఎందుకంటే డిజిటల్ పార్ట్స్లో వస్తున్నాయి, అన్ని పార్ట్స్లో వైట్ వైట్ మచ్చలు వస్తున్నాయి అంటున్నారు. సో డయాబెటిక్ కాంప్లికేషన్స్ కిందికి మనము డయాబెటీస్ అనేది అబ్నార్మల్ లెవెల్లో మీకు ఉంది కాబట్టి ఇట్ విల్ వెల్కమ్ ఆల్ డిజీజెస్. ఇవి దీనివల్ల డయాబెటిక్ వచ్చిందని కాకుండా ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్, రికరెంట్ ఎగ్జిమా లాంటిది కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్. మీకున్నది అది హైపోపిగ్మెంటెడ్ ప్యాచ్ డ్యూ టు విటమిన్ డి డెఫిషియన్సీ వలన, లేకపోతే విటిలిగోనా లేదు. సో దానివల్ల ఏంటంటే అన్లెస్ అంటే ఈ కంట్రోల్ డయాబెటీస్ కంట్రోల్ అయితేనే ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఏందో విటిలిగో కానీ లేకపోతే ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి కానీ. సో డి విటమిన్ డెఫిషియన్సీ యూ నీడ్ టు టేక్ విత్ ద సప్లిమెంట్ ఆఫ్ విటమిన్ డి అప్రైజ్ D3 మనకి 60K వీక్లీ వన్స్ డోసెస్లో వాడుకోవాల్సి వస్తుంది. అది కనుక విటిలిగో అయితే డెఫినెట్గా మెడిసిన్స్ వాడాల్సిందే. మెడికేషన్ వాడితేనే పిగ్మెంటేషన్ నార్మల్గా అవ్వడంతో పాటు షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ యూఆర్ స్టార్టెడ్ హై డోసెస్ ఆఫ్ గ్లైమిన్ 2 అండ్ వాడుతున్నారు, స్టిల్ 138 అది మెయింటైన్ అవుతుంది. బట్ స్టిల్ మీకు ఆ ఫ్రోజన్ షుగర్ తగ్గదు కాబట్టి ఇప్పుడు మన మెడికేషన్ కనుక యాడ్ అయిపోతే ఫ్రోజన్ షుగర్లో ఫస్ట్ రికవర్ అయిపోయి విటిలిగో ప్యాచెస్ నార్మల్గా అవ్వడంతో పాటు సో డోసెస్ కూడా మీకు 1 mg కానీ 0.5 mg కూడా వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ తొందరగా HbA1c అనేది మీకు 6-6.5 రేంజ్లో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లీస్ట్ డోస్లో ఉండి మెడికేషన్ అయితే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటాయి. బట్ ఇబ్బందులు అనేది క్లియర్ అయిపోతాయి. మీకు ఫ్రోజన్ షోల్డర్ రాదు అండ్ బయట వైట్ మచ్చలు వచ్చినాయి, కొన్ని రోజుల తర్వాత న్యూరోపతి కూడా రావచ్చు, అది కూడా రాకుండా అండ్ కొలెస్ట్రాల్ లేకుండా మెయింటైన్ అవ్వడం, బీపీ లాంటి సమస్యలు లేకుండా, అంటే ఒక ట్యాబ్లెట్ నుంచి 4 tablets కాకుండా నో కాంప్లికేషన్స్ కిందికి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. మీకు ఎంత త్వరగా రీసెంట్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్ HbA1c ఒకసారి చేయించండి, ఆ రిపోర్ట్ని బట్టి జడ్జ్ చేసి దాని ప్రకారం ఎంతకాలం వాడాలి, ఎంతవరకు బెనిఫిట్స్ వస్తుంది. మోర్ దెన్ 80-90% సక్సెస్ రేట్ ఉందండి మన దగ్గర, మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకన్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి వెంకన్న గారు. మేడం నమస్తే అండి, టేక్ మరల మేడం. ఓకే, మా పాపకి 7 months ఉన్నప్పుడు వచ్చింది మేడం షుగర్. ఓకే, 7 months ఉన్నప్పుడు వచ్చింది మా పాపకి. ఓకే, అయితే ఇప్పుడు మాక్సిమం 5 kgs ఉంది మేడం పాప. ఇప్పుడు ఎంత అండి వెయిట్? పాప వయసు ఎంత? పాప వయసు 6 years ఏవో అయిందండి, 6 years దాటిపోయిందండి. ఓకే, 6 years దాటింది కానీ 5 kgs మాత్రమే ఉంది. అవును మేడం. మీరు ఇన్సులిన్ డోస్ ఎంత వాడుతున్నారు? అది నీలం కలర్ వచ్చేసి 1. ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు? షుగర్ కంట్రోల్లో ఉంటుందా తనకి మరి పాపకి? సో వెయిట్ లేదు, హైట్ కూడా ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 6 years బేబీ, 5 kgs అంటే వెరీ లెస్, ఎందుకంటే అబ్జార్ప్షన్ లెవెల్ కంప్లీట్గా వాళ్ళకు ఉండదు కాబట్టి వెయిట్ పుట్టాను ఉన్నారు. మజిల్ కానీ స్కిన్ కానీ బోన్ కానీ ఎలాంటి గ్రోత్ వాళ్ళకు కంపేర్ టు అదర్ పీపుల్ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇన్సులిన్ డోసెస్ వాడుతున్నారు, వాళ్ళకి ఆన్ ఆఫ్ సడన్ మానేయాల్సింది లేదు, ఎందుకంటే 7 months బేబీ నుంచి తనకి ఇబ్బంది ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూ. బట్ స్టిల్ వెయిట్ అవ్వట్లేదు, హైట్ గ్రోత్ అవ్వట్లేదు అండ్ డెవలప్మెంట్ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇప్పుడు మన మెడికేషన్ యాడ్ ఆన్ అయితే తనకు బెనిఫిట్ అవుతుంది. సో కంపేర్ టు తన సిమిలర్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఏ విధంగా ఉంటారు, షీ విల్ బికమ్ లైక్ దట్. సో వెయిట్ పుట్ అనేది, మజిల్ టోన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బోనింగ్ గ్రోత్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అపెటైట్ నార్మల్గా ఉంటుంది, విజన్ లాంటి ప్రాబ్లం కానీ, ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లం కానీ, యూట్రైన్ గ్రోత్ కానీ, బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ అన్నీ నార్మల్ కిందికి మన మెడికేషన్లో చేయొచ్చండి. బట్ ఇట్ విల్ బికమ్ లాంగ్ టర్మ్, ఎందుకంటే ఎర్లీ ఏజ్లోనే డెవలప్మెంటల్ ఏజ్లోనే తనకు వచ్చింది ప్రాబ్లం కాబట్టి ఎక్కువ కాలం ఎక్కువ సంవత్సరాలు మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ డైట్ షుడ్ బి మెయింటైన్ వెరీ స్ట్రిక్ట్లీ. సో ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వచ్చు, ఫ్యాట్ డైట్ ఇవ్వచ్చు, బట్ నాట్ కార్బోహైడ్రేట్. అది కొద్దిగా మెయింటైన్ చేస్తూ మెడిసిన్స్ వాడుతూ మీరు వాడే ఇన్సులిన్ వాడితేనే మ్యాక్సిమం ఎంతవరకు రికవరీ, ఇప్పటికంటే బెటర్ సిచ్యువేషన్ ఉంటుంది. అది 50% బెటర్ సైడా, 80% బెటర్ సైడా అనేది వాడుతున్న కొద్ది మీకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ రిపోర్ట్ విల్ టెల్, గ్రాడ్యువల్గా వెయిట్ పుట్టాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హైట్ గ్రోత్ కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తనకు వచ్చే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పిల్లలకి నార్మల్గానే. బట్ విత్ ఇన్సులిన్ డెఫిషియన్సీ డిపెండెంట్ డయాబెటీస్ కాబట్టి తొందరగా కోల్డ్ కాఫ్ అస్తమా లాంటి కేసెస్ కూడా వస్తుంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటి కేసెస్ కూడా మనకి ఎలాంటి డాక్టర్ దగ్గరికి ఇక్కడికి హరి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన మెడికేషన్తోనే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెల్ బీయింగ్ అనేది పెరుగుతుంది అండ్ IQ లెవెల్స్ కూడా నార్మల్గా అయిపోయి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా నార్మల్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మీ పాప రిపోర్ట్స్ అండ్ మీ పాపను తీసుకొని నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ వస్తాయి.
డాక్టర్ అయితే టైప్ 1 డయాబెటీస్ మీరు చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ లో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మీరు ఎంత కామన్ గా చూస్తూ ఉన్నారు? అండ్ పేరెంట్స్ కానీ ఆ పేషెంట్ కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఆ పేరెంట్స్ కి ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా ఇప్పుడు నవడేస్ కొంత అవేర్నెస్ అప్పటికిప్పటికి చాలా పెరిగింది. అవేర్నెస్తో పాటు డిజీజ్ కూడా అంత ఫాస్ట్గానే ప్రోగ్రెస్ అవుతుంది. సో మనం తీసుకున్న డైటే కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్సే కావచ్చు, సో లేట్ మ్యారేజెసే కావచ్చు, స్ట్రెస్ లెవెల్సే కావచ్చు, సో నవడేస్ అవన్నీ చాలా పెరుగుతూ ఉన్నాయి. సో అలాంటి కండిషన్లో ఇండైరెక్ట్గా పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఉంది. సో లేట్ మ్యారేజ్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేట్ కన్సీవింగ్ ఉండడం వల్ల కూడా ఉంటాయి. షార్ట్ కట్ మెథడ్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. ఇవి ఇండైరెక్ట్గా పాజిటివ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. పేరెంట్స్కి అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా పిల్లలకి ఇలాంటి డిజార్డర్స్ రావచ్చు. సో ఇట్ మే కన్వర్ట్ ఇన్ టు టైప్ 1 డిజార్డర్ కింది కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రుమేటాయిడ్ ఆర్థరైటిసే కావచ్చు, ఎస్ఎల్ లాంటి కేసెస్ కావచ్చు, అది మెడిసిన్స్ వల్లనే రావచ్చు, లేకుంటే డిజీజ్ పరంగా కూడా ఫ్యామిలీలో రన్ అవ్వడం వల్ల ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మెలిడ్స్ టు అనదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. వీటితో పాటు మన చేతుల్లో ఉండే ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉండేది ఏంటి? డైట్ అండ్ మనకున్న హెల్దీ హ్యాబిట్స్. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ చేయడం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది నార్మల్గా తీసుకోవడం, ప్రిజర్వేటివ్ ఫుడ్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ మన చేతుల్లోంత వరకు అవాయిడ్ చేస్తే ఇలాంటి కండిషన్స్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎర్లీ పాసిబుల్ కొన్ని ప్రాబ్లం రాగానే ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నారో అంత ఎర్లీగా డాక్టర్ని అప్రోచ్ చేస్తే కనుక ఇట్ మే రివర్సిబుల్, చాలా ఫాస్ట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఉన్న కండిషన్ని బట్టి మనకు చూసింగ్ ఆఫ్ సిస్టమ్ తీసుకుంటే సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ లేకుండా ఇవేందో మనకు టెంపరీ పర్పస్ షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళినా మళ్ళీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ గురించి మనం మెడికేషన్ అట్లా వాడుకున్నా కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళి ఇబ్బందులు లేకుండా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో హెల్దీ డైటరీ హ్యాబిట్స్ అనేది వాళ్ళకు ఇవ్వడం వల్ల వీళ్ళ వంశపారంపర్య అంటే ఆటోమిన్ డిజార్డర్స్ ఉంటే కనుక పిల్లలు మాత్రం చాలా కేర్ఫుల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మాత్రం దే కెన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. కంప్లీట్గా తర్వాత చెకప్ చేయించుకొని సూపర్విజన్ ఆఫ్ డాక్టర్, ఇందాక వచ్చిన కాలర్ లాగా సడన్గా మాయడం లాంటివి చేయకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండి కనుక నెగ్లిజెన్స్ కనుక ఇట్లా చేయకుంటే డెఫినెట్లీ ప్రాబ్లం రాకుండా చూసుకోవట్టు, వచ్చిన తొందరగా రికవర్ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రకుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో చంద్రకుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి. యా ఓకే, ఎప్పటి నుంచి ఉందండి చంద్రకుమార్ గారు? ఎప్పటి నుంచి ఉందండి? అయితే ఈ మధ్యలో ఈ కాళ్ళు, కాళ్ళది ఆపరేషన్ అయింది, దాని తర్వాత కాళ్ళు తిమ్మి తిక్కడం స్టార్ట్ అయినాయి. ఓకే, అయితే నేను పోయి వాళ్ళకి చూస్తే వాళ్ళు జబటిన్ ఎన్టీ 400 రాసిండ్రు, అది కూడా వాడుతున్నాం, కానీ కాళ్ళు తిమ్మిది పట్టడం అయితే తగ్గుతలేదు. ఎస్, ఇందాక చెప్పినాను కదా న్యూరోపతి అంటాం, అన్కంట్రోల్ డయాబెటీస్కి న్యూరోపతి. ఇవేందో గ్యాబెటిన్ కాదు, 4 ట్యాబ్లెట్స్ వాడినా కూడా, న్యూరోబెలన్ ట్యాబ్లెట్స్ వాడినా రికవరీ కాదు అది. అన్లెస్ అంటే వీ నీడ్ టు కరెక్ట్ దట్ న్యూరోలెమ్మా, కరెక్షన్ చేస్తేనే ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ వాయిస్ని బట్టి ఏజ్ కూడా తక్కువనే ఉంది, బట్ స్టిల్ న్యూరోపతి వచ్చింది, బర్నింగ్ సెన్సేషన్ అండ్ సర్జికల్ స్టేజ్ కూడా వెళ్ళినా అంటున్నారు. సో మీ విషయంలో హోమియోపతి వాడడం వల్ల దట్టు మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్ వల్ల డెఫినెట్గా మీకు నమ్నెస్ తగ్గుతుంది, తిమ్మిళ్ళు తగ్గుతాయండి, అండ్ న్యూరలాజికల్ డ్యామేజ్ అనేది కరెక్షన్ అయిపోయి మీకు స్పర్శ అనేది తెలుసుకోవడం తెరవడంతో పాటు మళ్ళీ డయాబెటిక్ ఫుట్లోకి కేసు వెళ్లకుండా హెల్దీ లైట్ అంటే హెల్దీ ఫీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా కొన్ని మంత్స్ అయితే రెగ్యులర్గా మెడికేషన్ వాడాలండి. మీరు ఇంతకుముందు సర్జికల్ రిపోర్ట్ ఏమన్నది చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ అండ్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని వస్తే డెఫినెట్గా వర్కౌట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఎవరికైనా డయాబెటీస్ వచ్చిందని డౌట్ వచ్చినా, లేదనంటే డయాబెటీస్ ప్రాబ్లం ఉందని ఇన్వెస్టిగేషన్లో తెలిసినా కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే ఫుడ్ కంట్రోల్, డైట్ కంట్రోల్ చేయడం కానీ లేదంటే ఎక్సర్సైజెస్ చేసి ఇట్లా కంట్రోల్ చేసుకోవడం కానీ చేస్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఇలాంటి కండిషన్లో ఉంటే ఓకే, బట్ స్టిల్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దే కెన్ జడ్జ్
బెటర్ దెన్ యూ కాబట్టి ఒకసారి కన్సల్ట్ అయ్యే వల్ల నష్టమైతే ఉండదు. సో డెఫినెట్గా డైట్ ప్లాన్ తీసుకోవడం కూడా వాళ్ళ దగ్గర నుంచి డైట్ ప్లాన్ తీసుకోవచ్చు. వాళ్ళు అన్నెసెసరీగా మెడిసిన్స్ కంపల్సరీ వాడాలని ఏం చెప్పరు కాబట్టి మీకు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సో ఈ టైప్ 2 డయాబెటీస్ స్లో పాయిజన్ ఉన్న ఒకరోజు తర్వాత ఇంకొకటి పెరుగుతూనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టైప్ 1 దెర్ ఈజ్ ఇంపాసిబుల్, డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాల్సిందే, మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రీ డయాబెటీస్ కానీ, స్ట్రెస్ డయాబెటీస్ కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ డయాబెటీస్ కానీ, ఇలాంటి కేసెస్లో టైప్ 2 డయాబెటీస్లో కానీ కన్సల్ట్ అవ్వడం అండ్ డైట్ ప్లాన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం బెటరే. సో నాకు తెలుసు కదా, నేను ఎట్లా ఇట్లా ఈ టీవీ షోలో చెప్పినారు కదా, ఆర్టీవీ చెప్పిన చూసినా కానీ, న్యూస్ పేపర్లు చూసినా కానీ చాలామంది డైట్ ప్లాన్ వెళ్తూ ఉంటారు. సో వేరే రకాల ఇది మానేయాలి అది మాని చెప్పి షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళి డైట్ ప్రకారంలో కూడా సివియర్గా ప్రికాషన్ తీసుకోవడం వల్ల కిడ్నీ లివర్ డ్యామేజ్ అయిన కేసెస్ కూడా చాలా వచ్చాయండి ఆ మధ్యలో. సో అలాంటి లేకుండా సో కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అంటే, నాట్ ఎవ్రీ డిజీజ్ మనకు ప్రాపర్గా ఉండదు. సో కొన్ని డిజీజ్లు మనకు చిట్కా వైద్యాల ద్వారా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ నాట్ డయాబెటీస్. సో అన్లీ సెంటల్ మన గ్లాండులర్ కరెక్షన్ చేస్తే, ఎంత ఎర్లీగా అది యాక్టివ్ స్టేజ్లోకి మనం చేయగలిగితే దాన్ని ప్రాపర్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన డైట్ ఈజ్ ఇంపార్టెంట్, విత్ మెడికేషన్ అయినా వితౌట్ మెడికేషన్ అయినా డైట్ యూ హ్యావ్ టు డూ విత్ కన్సల్టేట్ డాక్టర్ ద్వారా ప్రాపర్గా చెక్ చేయించుకొని కనుక చేస్తే మీకే బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ ప్రకారం మీకు హెచ్బిఎమ్ఎన్స్ లెవెల్స్ ఎవరితో ఏమైనా చెక్ చేయించుకుంటూ 1 or 2 points తగ్గుతూ వచ్చిందనుకోండి, నో డాక్టర్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్ మెడిసిన్ వాడమని ఎవరు చెప్పరు. బట్ కొంతమందికి ఇన్యాక్టివ్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్లో ఎర్లీగా మెడికేషన్ మనం యాడ్ చేసామనుకోండి, దట్టు మనం మెడికేషన్ యాడ్ చేస్తే యాక్టివ్ స్టేజ్ ఆఫ్ ప్యాంక్రియాస్ అయిపోయి ప్రొడక్షన్, డిమాండ్ అండ్ సప్లై నార్మల్గా అవ్వడం వల్ల ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఫ్యూచర్లో మీకు డయాబెటీస్ రాకుండా కంట్రోల్ అయిపోయి ఎర్లీగా 6.16 below 5.4 5.8 వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఎంత ఎర్లీగా మీరు డిటెక్ట్ చేసుకొని స్ట్రెస్ డయాబెటీస్ కానీ లైఫ్ స్టైల్ డయాబెటిక్కే కానీ, మీద 1 or 2 years ఇచ్చిన డయాబెటీస్, టైప్ డయాబెటీస్కి చాలా స్కోప్ ఉందండి హోమియోపతిలో. ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని వచ్చి మెడిసిన్స్ వాడితే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివర్సిబుల్. ఎర్లీగా కంట్రోల్ అయిపోయి కాంప్లికేషన్స్ లేకుండా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీవే యూ హ్యావ్ టు మెయింటైన్ ద డైట్. సో ఎందుకంటే మన దాని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాబట్టి, సో మనం తీసుకున్న ఫుడ్ అని డెఫినెట్ యూనిట్ క్యాలరీ బర్న్అవుట్ చేయాల్సిందే. సో ఆ కొద్ది కొద్దిపాటు ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి డైట్ మెయిన్ చేసి కనుక మెడికేషన్ వాడితే కొన్ని మంత్స్లో కానీ 3 to 4 or 6 HbA1c రిపోర్ట్లో ప్రాపర్గా నార్మల్ అయ్యే కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో అండ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. స్మోకింగ్ డ్రింకింగ్ కూడా కంపల్సరీ యూనిట్ టు అవాయిడ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.